మళ్ళీ మళ్ళీ రే నీళ్ళు తీసుకురారా. మళ్ళీ అమ్మా కళ్ళు తిరు అమ్మా. మళ్ళీ ఎంత పనిచేసావు అమ్మా. నన్నెందుకన్నయ్యా కాపాడో? ఆడది ఏది పోగొట్టుకోకూడదు, అది పోగొట్టుకున్న తర్వాత నేను ప్రాణాలతో ఉండకూడదు. నన్ను చంపేయ్యా. ఏంటమ్మా నువ్వు అనేది? నువ్వు లేదు నేను బతకలేను కదమ్మా. మళ్ళీ మళ్ళీ నీకింత ద్రోహం చేసిన మధుతల నరికి పడేస్తాను. ఆ రక్తంలో నీ కళంకాన్ని కడిగేస్తాను. చంపితే నా మీద పడ్డ మచ్చ మాసిపోతుందా? అన్నయ్య ఇప్పుడు నాకున్న వల్ల రెండే మార్గాలు. ఒకటి నేను చావాలి. ఇప్పుడు నేను చావకూడదు అనుకుంటే ఆ మధుయ నా భర్త కావాలి. అప్పుడే నా కళంకం పోతుంది. మళ్ళీ ఏమైనా సరే ఆ మధుయే నీ భర్త, అదే సాధిస్తాను చూడు. కానీ ఒకటమ్మా ఆలోగా తొందరపడేటువంటి ఆకాశాన్ని పొనుకోకమ్మా. నిజం చెప్తున్నాను, మధు చేత నీ మెళ్ళలో తాళి కట్టిస్తాను చూడు. కానీ ఒకటి ఈ విషయం మనకి తప్ప మరి ఎవరికి తెలియకూడదు, మన అమ్మ నాన్నలకు కూడా తెలియకూడదు. అంటే ఊళ్ళో ఈ విషయం తెలిస్తే అసహ్యంగా మాట్లాడతారమ్మా. రేపు మధువే నీ మూడైనా కూడా ఈ మచ్చ మానదు. అందువల్ల ఎవరితో చెప్పకూడదు. అమ్మా ఏం తల్లి, మళ్ళీ ఏమిటి ఏదోలా ఉన్నావు? ఏంటి కన్నా? ఏయ్ ఆగవే, ఇటు తిరిగి చూడు. నిన్ననే నేను నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నా. ఎందుకో ఏడుస్తున్నా, నన్ను చూడగానే కళ్ళు తుడుచుకుంటున్నా. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలా దిగులు పడుతుంటావు. ఏమిటి విషయం నాకు వెంటనే తెలిసే తీరాలి. అదే ఏం లేదమ్మా, దాన్ని ఏమనుకో, నేనే మొన్న దాన్ని కొట్టానమ్మా. అప్పటి నుంచి నాకు మనసు సరిగ్గా లేదు, దానికి మనసు సరిగ్గా లేదు, అదే తలుచుకుని కూలిపోతున్నట్టుంది అంతేగా. నువ్వు దాన్ని కొట్టావా? అవునమ్మా, గారాబం చేసే కొద్దీ దీనికి నోరెక్కువైపోయింది. ఏం లేదు, ఇది ఇంకో నలుగురు పిల్లలు కలిసి సుబ్బయ్య గారి తోటలోకి వెళ్ళి మామిడికాయలు దొంగిలించారు. అతనేమో నా చెల్లెలు కదా అని తిట్టకుండా వదిలిపెట్టి తర్వాత నన్ను పిలిచి కేకలేశాడు. నాకు కోపం వచ్చింది. ఏమే మామిడికాయలు కోసావా అంటే కోసాను నా ఇష్టం అని పొగరుగా సమాధానం చెప్పింది. అందుకే నువ్వు ఇటువంటి తప్పులు చేయొద్దు. నేను నిన్ను కొట్టనమ్మా. నవ్వమ్మా, నవ్వుతుంది పోండ్రా. మీరు మీకు ఇచ్చినట్లు నేను ఏదో ఏమిటోనో భయపడిపోయాను. మళ్ళీ మళ్ళీ చెప్పింది జ్ఞాపకం ఉందిగా, నేను చెప్పిందంతా తప్పకుండా చేసేస్తానమ్మా. అంతవరకు నువ్వు కష్టమైనా సరే సంతోషంగా నవ్వుతూ కనిపించాలమ్మా. ఈ పరిస్థితిలో నేను ఎలా నవ్వగలదు? అర్థమైందమ్మా, క్షమించాను చెప్పాను కదా. ఇంకా నువ్వు ఏడుస్తూ కూర్చున్నావు అంటే నాకు కోపం వస్తుంది, తక్కిన నిలబెడతాను. నవ్వు నవ్వు నవ్వు. అదే భాలి అన్నా చెల్లెళ్ళే. పెద్దవాళ్లతో పోటీకొస్తే ఏం జరిగేది ఇప్పటికైనా తెలుసుకున్నావనుకుంటాను.
అంతా మర్చిపోతాను. నిన్ను మన్నిస్తాను. నువ్వు చేసిన తప్పు మీ ఇంట్లో చెప్పి నా చెల్లిని పెళ్లి చేసుకో. దీనంతటికీ కారణం నా మీద ఉన్న కోపం. నువ్వు అనుకుంటే నీ కాటు పట్టు క్షమాపణ కోరుతాను. నీ చెల్లిని నే పెళ్లి చేసుకోవాలా? ఫుల్ పరా తీరా చెయ్యి.